నవ్యాంధ్రలో కీళ్ల మార్పిడికి కేరోఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయిభాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయిభాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఆయన అందరినీ అర్థం అవ్వడానికి అంటే అందరి కోసం అర్థం అవ్వడానికి ప్రతిరోజు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మన తెలుగు భాషని మాట్లాడతాం తప్ప ఇంకో భాష మాట్లాడలేదు. సరే, మాది ఉత్తరాంధ్ర నుంచి వచ్చాం కాబట్టి కొద్దిగా మా భాషలో ఏసులో చీళ్ళలాగా వచ్చి క్షుణ్ణంగా దుబ్బుడి చేయలే పోసి మేము అలాగా చెప్పండి. మా భాషలో ఏంటి చెందిపోయింది? హైదరాబాద్లో కడితేనంట ఇంతకంటే తక్కువ అవుతుందట ఏది కన్స్ట్రక్షన్ కాస్ట్. నిజమా? ఇక్కడ కడితే కన్స్ట్రక్షన్ కాస్ట్ కంటే హైదరాబాద్లో వచ్చి తక్కువ అవుతుందట, చెన్నైలో ఇంకా తక్కువ అవుతుందట. చూడండి, అంటే ఏ రకంగా ఇంకా వాళ్ళు పెద్దలు తిరస్కరించబడినప్పటికీ కూడా ఇంకా ప్రజలు మభ్య పెట్టడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తాను అనడంలో కనడంలో ఇది భాగం. నిజం కాదు చెప్పండి. ఏ నోరు ఇప్పితే ఒక్కటి నిజం లేదండి, అబద్ధం అన్నది తెచ్చి ఈ భాష కాదంటారు కాబట్టి అందుకు నిజం లేదని చెప్తున్నాను. ఏంటంటే ఏ రోజు చూసేస్తే అసలు నేను అడుగుతున్నాను, ప్రశ్న అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ప్రజలు వచ్చి మీకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాల్లోనూ మీకు నిజంగా అంత తగ్గిద్దామే రాష్ట్రం పట్లుండి ఒక నిజంగా ఒక బాధ్యతగా నాయకుడు అయితే ఒక కమిటీగా నాయకుడు అయితే ఎందుకు ఒక పర్మనెంట్గా ఒక బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు, ఒక భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు? మా మంత్రి గారు చెప్తున్నారు, పెద్దరెడ్డి గారు ఆయనే పెట్టాడు తాత్కాలికమని. దీనికి సత్యం ఇది తాత్కాలికం, ఆ పక్కన హైకోర్టు తాత్కాలికం. ఇక మరి ఇంకా పక్కన ఉన్న సెక్రటరీతో పాటు శాసనసభ తాత్కాలికం అన్నీ ఎందుకు చేయవలసి వచ్చింది? తాత్కాలికం ఏమైనా తాత్కాలికం ఏం చేద్దాం, ఏదో షర్ట్ చేసుకుని ముందు డబ్బు దోప రావడం కంటే పర్మనెంట్ దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. అది కాకుండా 10,000 రూపాయలు వచ్చి స్క్వేర్ ఫీట్కి దీన్ని ఖర్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రూమ్లో ఇలాగే సెక్రటరీ ఉందో ఇది 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఖర్చు అయింది. ఇది వాస్తవం, లెక్కలతో సహా చూపెడతాను, లెక్కలతో సహా చెప్తాము. ఇలాగ ఇదంతా కూడా కాదా? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పి ఇన్ని 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 నేను వచ్చి మా వాడిని తీరా బాబు అని చెప్తూ మనం చూపెట్టి చూస్తే ఒకలాగా చూపెంటే మళ్ళీ తీసాడు ఇన్ని వచ్చే దొంతు ఏంటి ఇన్ని పేజీలు అంటే బాబు ఏదో ఏదైనా రాస్తే ఏదో లేఖ రాస్తే ఏదో ఒక సింపుల్గా ఉండాలి కానీ 1, 2, 3, 4, 5, 6 పేజీలు దీనిలో 6 పేజీలు ఏంటంటే నాలుగే నాలుగు భావాలు. ఒకటి ఏంటి, హైదరాబాదు చెన్నై కంటే ఇక్కడ తక్కువైందని, ఇది వాస్తవమా కాదనేది మీ సోదరులందరినీ మీ అందరిని అడుగుతున్నాను, మీ జర్నలిస్ట్ అందరినీ. చెన్నైలోనే హైదరాబాద్లో తక్కువ అవుతుంది, ఇక్కడ అవుతుందా? ఇక్కడ వచ్చి 100 అడుగుల పొలాలు వేయాలి, ఇక్కడ హైదరాబాద్ అందరూ చేస్తారండి? కామన్ సెన్స్ పాయింట్ అది. పన్నెండు వేలు కట్టుబడి ఉందా? అండి ఇంకో వాక్యం ఏంటి రాశారంటే, ఓ ఇది ఇంకోటి అన్నారండి పాపం మర్చిపోయాను, సారీ. ఏది నేనంట సామాజిక కులాల గురించి ఓకే భాష చెప్తా ఉండి వాళ్ళు చెప్పిన భాష మళ్ళీ ఆయనకి వాళ్ళకి అర్థమవుతుందని చెప్తారు వాళ్ళు. సామాజిక వర్గం కోసం అని అన్నానని, ఒక మంత్రిగా ఉండి ఏ రకంగా అంటామని
ఏమంటామండి, ఓ 10 మంది కలిసి వెళ్తాం అనుకోండి, ఆ 10 మందిలో 9 మందికి వచ్చి ఒకే సమాజ వర్గానికి సంబంధించిన అందరం 10 మంది వెళ్తున్నాం, ఆ 10 మందిలో 9 మందిలో కాపులు మీ అందరం కలిపి నేను కాపులను అనుకుంటాను కాబట్టి మా కాపులు అందరూ వెళ్ళాం అనుకుంటే కాపులు అందరూ వచ్చారు వీళ్ళందరూ తిట్టాం అంటామమ్మా, అది సహజం అది వాడుకో బాధ అందరూ తప్పే ముందు అందరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మీరు కారణం ఏంటి? ఇందులో జరిగిన దోపిడీ, ఇందులో జరిగిన అవినీతి, ఇది ల్యాండ్ పోలింగ్ అనే పేరుకుని వచ్చి జరిగిన దోపిడీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, ఆయన చుట్టాలు పక్కాలు ఆయన తాలూకా పార్టీకి సంబంధించిన ఉన్న నాయకులు ఇంత క్లారిటీ చెప్తుంటే ఇక మళ్ళీ నన్ను వచ్చి సామాజికవర్గం ఎస్ రాజధాని పేరిట్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ముసుగులో మీరు చేసిన దోపిడీ ఇది. ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ మీ రాజకీయ జులుముతో బలంతో వాళ్ళ దగ్గర దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? మొన్న ఏదో ఇలాగ అన్నారని చూశాను, నిన్న మొన్న చూశాను 25,000 గజాలు ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి ఉన్నాయంటే సుమారు 16 ఫ్లాట్స్ ఉన్నాయి, 25,000 గజాలు వ్యక్తులకి ఇచ్చినవి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.